అధికార పార్టీలోకి వలసలు కామన్. ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి రాగానే కొంతమంది ఆ పార్టీలోకి జంప్ అవుతూ ఉంటారు. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది జంప్ అయ్యారు. వీరంతా ఒకేసారి కాకపోయినా దశల వారీగా వైసీపీలో చేరిపోయారు. కర్ణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వంశీ, వాసుపల్లి గణేష్తో పాటు మద్దాల గిరి ఈ నలుగురు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే వైసీపీలోకి వలసపోయిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మరలా సొంత పార్టీ వైపు చూస్తున్నారట. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో విశాఖపట్నంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన ఎమ్మెల్యే ప్రాంతంలో ఒక్క వైసీపీ కార్పొరేటర్ కూడా గెలవకపోవడంతో ఆ ఎమ్మెల్యేకి టెన్షన్ పట్టుకుంది. వైసీపీలో ఉంటే మనం ఇక వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించారు. అందుకే వెంటనే టీడీపీ వాళ్ళతో సంప్రదింపులు ప్రారంభించారు. అంతేకాదు వైసీపీలో చేరిన తర్వాత తనను పట్టించుకునే వారు ఎక్కడ పోయారని కూడా ఆయన వాపోతున్నారు. గతంలో ఆయన వ్యాపారాలు, ఆయన స్కూల్స్ ఇవన్నీ మూసేపిస్తామని బెదిరించడంతో ఆయన టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితి పరిశీలిస్తూ ఉంటే వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదేమో, వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం, టీడీపీలోకి ఇప్పుడే వెళ్ళకపోతే మళ్ళా ఈ సీటు వేరే వారికి కేటాయిస్తారని భయం పట్టుకుంటారు. అందుకే వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు మళ్ళా టీడీపీ వైపు చూస్తున్నారు.